హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో అంబికా అంబాలికలకు ధృతరాష్ట్రుడు, పాండురాజు మరియు విదురుడు ఎలా జన్మించారు, దానికోసం సత్యవతి భీష్మునితో ఏం చెప్పిందనేది తెలుసుకున్నాం. హస్తినపుర రాజ్యంలో భీష్ముని సంరక్షణలో ధృతరాష్ట్రుడు, పాండురాజు మరియు విదురుడు రాజ్యాన్ని ఎంతో గొప్పగా పరిపాలిస్తున్నారు. వారి పాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే ఇలాంటి సంతోషకరమైన సమయంలో భీష్మునికి ఒక ఆలోచన వచ్చింది. భీష్ముడు ధృతరాష్ట్రునికి వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు. గతంలో రాజ్యానికి వారసులు లేక రాజ్యం చిక్కుల్లో పడింది. కాబట్టి మళ్ళీ అలాంటి పరిస్థితి రాకూడదని ధృతరాష్ట్రుడికి తగిన భార్య కోసం భీష్ముడు అన్వేషిస్తున్నాడు. సరిగ్గా అదే సమయానికి గాంధార దేశ రాజు అయిన సుబల కుమార్తె గాంధారి గురించి తెలుసుకున్నాడు. గాంధారి శివుడి కోసం తపస్సు చేసి 101 మంది సంతానం కలిగే వరం పొందింది. ఆమెను ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఇక రాజ్యానికి ఎలాంటి సమస్య ఉండదని భావించి ధృతరాష్ట్రుడికి గాంధారిని ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. ఆ మరుసటి రోజే భీష్ముడు గాంధార దేశానికి వెళ్ళి గాంధార రాజు అయిన సుబలతో, "మహారాజా, హస్తినపుర రాజు అత్యంత పరాక్రముడు, కురి వంశీయుడైన ధృతరాష్ట్రుడికి మీ కుమార్తె అయిన గాంధారిని ఇచ్చి వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నాము. దానికి మీ అభిప్రాయం ఏంటి?" అని అడిగాడు. అప్పుడు గాంధార రాజు సుబలుడు ఎంతగానో సంతోషించి ధృతరాష్ట్రుడికి తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపిస్తానని మాట ఇచ్చాడు. కానీ ఈ వివాహం గాంధార రాజు కుమారుడు, గాంధారి సోదరుడైన శకునికి ఇష్టం లేదు. శకుని అత్యంత తెలివి కలవాడు, మహామేధావి, ఎంతటి వారినైనా తన వశం చేసుకోగలరు. ఇలాంటి శకుని గురించి ఎన్నో కథనాలు, అపోహలు ప్రచారంలో ఉన్నాయి. శకుని గురించి అందరూ చెప్పే కథ ఏంటంటే, శకుని సోదరి గాంధారికి ఉన్న దోషం వల్ల గాంధారిని వివాహం చేసుకునే వ్యక్తి మరణిస్తాడని భావించి ధృతరాష్ట్రుడితో వివాహానికి ముందు ఒక గాడిదతో గాంధారికి వివాహం జరిపించారు. వివాహ అనంతరం గాడిదను చంపేశారు. ఈ విషయం భీష్మునికి తెలియడంతో అవమానంగా భావించి శకుని తండ్రిని మరియు శకుని యొక్క 99 మంది సోదరులను చెరసాలలో బంధించి రోజుకి ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకు చొప్పున భోజనం మాత్రమే పెట్టి చంపాలని చూస్తాడు. అప్పుడు గాంధార రాజు సుబలుడు తమని ఇంత ఘోరంగా హింసించి చంపుతున్న భీష్మునిపై పగ తీర్చుకోవడం కోసం అత్యంత తెలివి కలవాడైన శకునికి ఆ 100 మెతుకుల భోజనం పెట్టి వాళ్ళంతా చనిపోతారు. సుబల చనిపోయే ముందు శకునితో, "కుమారా, నేను చనిపోయాక నా కుడి తొడ ఎముకను తీసి దానితో పాచికలు తయారు చేయి. ఆ పాచికలు నీవు చెప్పినట్లే విని నీకు ఎల్లప్పుడూ విజయాన్ని అందిస్తాయి" అని శకునితో చెప్తాడు. అప్పటి నుంచి శకుని కురువంశంపై పగబట్టి కురువంశాన్ని నాశనం చేయాలని చూస్తాడు. అయితే ఇప్పుడు ఈ కథ నిజమేనా అన్న విషయం తెలుసుకుందాం. నిజానికి ఈ కథ మహాభారతంలో ఎక్కడా లేదు. మనం మహాభారతం చూస్తే భీష్ముడి యొక్క గొప్పతనం తెలుస్తుంది. భీష్ముడు ధర్మపరుడు. తండ్రి కోసం వివాహాన్ని, సంతాన సుఖాన్ని వదులుకొని రాజ్యం కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఇక కథలోకి వెళితే, పుట్టు గుడ్డివాడైన ధృతరాష్ట్రుడికి గాంధారినిచ్చి వివాహం చేయడం శకునికి నచ్చలేదు. కానీ సుబలుడు గాంధారిని ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం జరిపిస్తానని భీష్ముడికి మాట ఇచ్చినప్పుడే గాంధారి తన మనసులో ధృతరాష్ట్రుడే తన భర్తగా ఊహించుకుంది. "అతను గుడ్డివాడు అని చెప్పకముందే అతనే నా భర్త అని అనుకున్నాను. అంత గొప్పవాడికి కళ్ళు లేకపోవడం చిన్న లోపమని, నా భర్త చూడని ప్రపంచం నేను చూడనని కళ్ళకు గంతలు కట్టుకుంది. ఇది నా భర్తపై నాకున్న ప్రేమకు చిహ్నమని" చెప్పి భీష్ముడితో హస్తినాపురానికి బయలుదేరింది. అప్పుడు శకుని పగ ఇంకా రెట్టింపు అయింది. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతలో ధృతరాష్ట్రుడి గాంధారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ధృతరాష్ట్రుడి తర్వాత పాండురాజు కుంతీదేవిని పెళ్లి చేసుకున్నాడు. ఈ మొత్తం మహాభారతంలో కుంతీదేవి యొక్క పాత్ర చాలా కీలకమైనది. అలాగే ఆమె గురించి ఒక రహస్యం కూడా ఉంది. పాండురాజు కుంతీదేవితో పాటు మాద్రిని కూడా పెళ్లి చేసుకున్నాడు. వివాహం తర్వాత పాండురాజు ఎన్నో రాజ్యాలను గెలిచి ఇక విరామం తీసుకోవాలని భావించి తన 2 భార్యలతో విహారయాత్రకు బయలుదేరాడు. పాండురాజు తన యాత్రలో ఎన్నో రాజ్యాలను సందర్శిస్తూ ఎన్నో ప్రాంతాల్లో నివసించారు. అయితే ఒకరోజు పాండురాజు ఒంటరిగా ఒక దట్టమైన అడవికి వేటకు బయలుదేరాడు.
అలా కొంత దూరం వెళ్ళాక ఒక దగ్గర పొదలు కదులుతున్న దృశ్యం చూసి తను ఏమాత్రం ఆలస్యం చేయకుండా దగ్గరికి వెళ్ళి గమనిస్తే అక్కడ రెండు జింకలు సంభోగం చేస్తూ కనిపించాయి. అయితే పాండురాజు ఆ విషయం గమనించక వెంటనే తన బాణాన్ని సంధించాడు. ఎప్పుడైతే ఆ బాణాలు జింకలకు తగిలిందో అక్కడ నుంచి అరుస్తున్న శబ్దం వినిపించింది. కానీ అది జింకల అరుపు కాదు, మనుషుల అరుపు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే బాణం గుచ్చుకున్న ఒక మహిళ మరియు ఒక ఋషి కనిపిస్తాడు. ఆ ఋషి పేరే కిండమ. ఇది చూసిన పాండురాజు ఆశ్చర్యపోయి భయపడుతూ, ఓ ఋషి నన్ను క్షమించు, నేను దూరం నుంచి చూసి జింకలు అనుకున్నాను, తెలియక తప్పు జరిగింది, నన్ను క్షమించమని ప్రాధేయపడ్డాడు. కానీ రక్తపు మడుగులో ఉన్న కిండమ పాండురాజును చూసి, ఓ పాండురాజా, నీకిది చేయడానికి మనసు ఎలా వచ్చింది? సంభోగంలో ఉన్న ఏ జీవిని కూడా చంపకూడదన్న ఇంకిత జ్ఞానం తెలియదా? నీవు చేసింది అతిపెద్ద తప్పు, దీనికి నిన్ను క్షమించను. ఇకపై నుంచి నీవు ఎప్పుడైతే సంభోగంలో పాల్గొంటావో నీవు అక్కడికక్కడికే మరణిస్తావు, ఇదే నా శాపం అని చెప్పి అక్కడే మరణించాడు. ఆ శాపం గురించి పాండురాజు భయపడి జరిగినదంతా తన భార్యలకు వివరించాడు. ఇది విన్న కుంతి మాదీలు ఎంతో బాధపడ్డారు. అలా బాధపడుతూనే ఎన్నో సంవత్సరాలు అడవుల్లో జీవించారు. ఇక రోజులు సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ పాండురాజుకి సంతానం లేదు అనే బాధ పీడుస్తూనే ఉంది. ఇది భరించలేక పాండురాజు కుంతీదేవితో, కుంతి సంతానం లేదనే బాధ నన్ను కలిచివేస్తుంది, ఒకవేళ రాజుకి సంతానం కలగకపోతే ఇతర రాజవంశీయులతో లేదా మునులతో సంతానం పొందవచ్చు, కాబట్టి కుంతి నీవు మాదిరిలు ఇదే పద్ధతిలో సంతానాన్ని పొందవచ్చు అని కుంతీదేవితో చెప్పగా, అప్పుడు కుంతీదేవి పాండురాజుతో, ఓ మహారాజా, ఎప్పటి నుంచో నా మనసులో దాచుకున్న ఒక రహస్యం మీకు చెబుతాను. నేను చిన్నతనంలో యవ్వనంలో ఉన్నప్పుడు ఋషి దుర్భాష మా నివాసానికి వచ్చాడు. అతనికి సకల మర్యాదలు చేయడంతో దానికి అతను ఎంతో సంతోషించి నాకు ఒక మంత్రాన్ని వరంగా ఇచ్చాడు. దాని ప్రత్యేకత ఏంటంటే, ఆ మంత్రాన్ని జపించి నేను కోరుకున్న దేవుడితో సంతానాన్ని పొందవచ్చు అని చెప్పగా దానికి పాండురాజు అంగీకరించాడు. అప్పుడు కుంతీదేవి ధర్మాన్ని కాపాడే ధర్మదేవుడి నుంచి యుధిష్ఠిర అనే కుమారుణ్ణి పొందింది. దాని తర్వాత వాయుదేవుడి నుంచి భీముడను, ఇంద్రుడి నుంచి అర్జునుడను సంతానంగా పొందింది. అలాగే మాద్రి కూడా కవల దేవతలైన అశ్విని కుమారులైన నకుల సహదేవులను సంతానంగా పొందింది. ఇలా పాండురాజుకు తన ఐదుగురు సంతానాన్ని కలిపి పాండవులుగా పేరుగాంచారు. అయితే ఒకానొక సమయంలో ఒంటరిగా ఉన్న మాద్రిని చూసిన పాండురాజు మైమరచిపోయాడు. మాద్రి అందాన్ని చూసి ముగ్ధుడైపోయాడు. ఆమె అందానికి అతనిపై ఉన్న శాపాన్ని మర్చిపోయి మాద్రి ఎంత చెప్పినా వినిపించుకోకుండా శృంగారంలో పాల్గొన్నాడు. ఇలా జరిగిన కొద్ది సమయానికే పాండురాజు శాపానికి గురై చనిపోయాడు. ఇది చూసిన కుంతి మాద్రిలు కన్నీటి పర్యంతమయ్యారు. ఇక ఇది భరించలేక మాద్రి కూడా పాండురాజుతోనే తన ప్రాణాన్ని త్యాగం చేసింది. ఇది ఇలా ఉంటే హస్తినపుర సామ్రాజ్యంలో ఉన్న ధృతరాష్ట్రుడు మరియు గాంధారికి ఇంకా సంతానం కలగలేదు. ఇంకా గర్భవతిగానే ఉంది. 9, 10, 11, 12 ఇలా నెలలు నిండుతూనే ఉన్నా కానీ సంతానం మాత్రం కలగట్లేదు. ఇక ఇది భరించలేక గాంధారి తన కడుపు నొక్కి నొక్కి బలవంతంగా కాన్పయ్యేలా చేసింది. అప్పుడు పుట్టింది బిడ్డ కాదు, ఒక పిండం. ఆ పిండంని చూసిన గాంధారి ఆశ్చర్యపోయి వ్యాసుడికి కబురు పెట్టింది. అప్పుడు వ్యాసుడు వచ్చి ఆ పిండాన్ని గంగాజలంతో కడగగా 101 ముక్కలుగా విడిపోయింది. వ్యాసుడు ఆ 101 ముక్కలను 101 కుండల్లో పెట్టి గాంధారితో, అమ్మా గాంధారి, నీకే గనక సరైన కాన్పై ఉంటే 100 మందికి సమానమైన కొడుకు పుట్టేవాడు, కానీ ఇప్పుడు అదే శక్తి 101 ముక్కలుగా విడిపోయింది. నీకు ఇప్పుడు 101 మంది కుమారులు ఈ కుండలలో పుడతారు అని చెప్పి వ్యాసుడు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఇలా 2 రోజులు గడవగానే సడన్గా ఆకాశం దద్దరిల్లింది. ఉరుములు మెరుపులతో భయంకరమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. లోకమంతా ఒక్కసారిగా చీకటి అయిపోయింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఆ 101 కుండల్లో ఒక కుండ పగిలి ఒక ఏడుపు వినిపించింది. ఆ బిడ్డ పేరే దుర్యోధనుడు.